మనకు అందాల్సిన అన్ని రకాల విటమిన్లు మినరల్స్ అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏది లోపించినా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఇలా శరీరానికి కావాల్సిన ముఖ్యమైన వాటిల్లో పొటాషియం కూడా ఒకటి. ఒకవేళ శరీరంలో పొటాషియం లోపిస్తే తీవ్ర సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. శరీరంలో నీటిని, రక్తపోటును నియంత్రించడంలో పొటాషియం కీ రోల్. నరాల పనితీరుపై పొటాషియం కీలక ప్రభావం చూపిస్తుంది. శరీరంలో పొటాషియం తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఈ యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువగా వాడటం, పొటాషియం డెఫిషియన్సీతో చెమటలు ఎక్కువగా వస్తాయి, ఫోలిక్ యాసిడ్ తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. శరీరంలో పొటాషియం తగ్గితే నీరసం, అలసట, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు ఉంటాయి. దీర్ఘకాలంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇక కాళ్ళు, చేతులు, భుజాల్లో తిమ్మిర్లు రావడం కనిపించినా పొటాషియం లోపమని భావించాలి అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. తరచూ మూత్రం రావడం కూడా శరీరంలో పొటాషియం తగ్గింది అనేటువంటి ప్రధాన సంకేతం అట. ఇక పొటాషియం లోపం కారణంగా జీర్ణక్రియ సైతం దెబ్బతింటుంది అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. ఈ కండరాల నొప్పి, కండరాలు సంకోచించడం, మూడ్ స్వింగ్స్, చిరాకు, విసుగు వంటివి కూడా పొటాషియం లోపానికి సంకేతాలుగా చెబుతుంటారు. పొటాషియం లోపం నుంచి బయటపడాలి అంటే మన డైట్లో కొంత మార్పు చేసుకోవాలి. వీటిల్లో ప్రధానమైనది ఏంటంటే పాలకూర, అవకాడో, కొబ్బరి నీళ్లు, అరటి పండ్లు, ఆనపకాయ విత్తనాలు. ఇలాంటి వాటిని రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే పొటాషియం లోపం నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు.